మీడియా వాళ్ళు మాట్లాడమంటున్నారు, ఏమని మాట్లాడమంటారు మీరు అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఎవరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆయన మాట్లాడేవారు. వాళ్ళ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవెల్లో నంబర్ వన్గా ఉండాలని ఆయన జీవితం అంతా మీకోసం ధారపోశారు. ఎప్పుడన్నా నేను కుటుంబం గురించి మాట్లాడాలంటే గట్టిగా నిలబడి నిలదీస్తే కూడా ఆయన ఒకటే అనేవారు, నాకు ముందల ప్రజలు ముఖ్యం, తర్వాతే కుటుంబం. అట్లాంటి మనిషికి ఇవాళ ఆయన తీసుకెళ్ళి ఆయన నిర్మించిన ఆ బిల్డింగ్లోనే కట్టి పడేశారు. సో నేను ఒకటే కోరుతున్నాను, ప్రజలందరినీ మీరు మీ స్వేచ్ఛ కోసం మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్ళి ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం మీరందరూ ఆలోచించి మీరందరూ బయటకు వచ్చి మీ హక్కు కోసం మీరు పోరాడాలి, ఆయనతో పాటు సహకరించాలి. ఇప్పుడు నేను వచ్చి ఆయన చూసి నేను బయటకు వచ్చేటప్పుడు ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది.